గత పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన గ్రామాభివృద్ధి చేసిన తనను ఈసారైనా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పెనుమర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెంకే ఆనంద్ కుమార్ కోరారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామంలోని తన స్వగృహం వద్ద మీడియాతో మాట్లాడారు. పెనుమర్తి గ్రామంలో అంగన్వాడీ భవనం, రోడ్లు, కాలువలు నిర్మించడానికి తాను ఎంతో కృషి చేశానని ఆనంద్ కుమార్ తెలిపారు. ఏ పదవి కూడా లేకపోయినా గ్రామాభివృద్ధికి పాటుపడ్డానని, సర్పంచ్గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు నోకరత్నం, నాగేంద్ర కుమార్, లక్ష్మీ నరసింహ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పింకే ఆనంద్ కుమార్. నేను కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామం పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో నేను పోటీ చేసి ఉన్నాను, అత్యల్ప ఓట్లతో ఓడిపోయాను. నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. గతంలో ఓడిపోయినా నేను గ్రామానికి అభివృద్ధిలో తీసుకెళ్లాలని అధికారులతోని నాయకులతోని మాట్లాడి నిధులు తీసుకొచ్చి అంగన్వాడీ స్కూలు, కమ్యూనిటీ హాలు, పైప్ లైను, డ్రైనేజీలు వేయించాను. వేసి నేను గ్రామ ప్రజలతో ఎంతో సహకరించి ఈ పనులన్నీ చేసుకొచ్చాను. నాకు గ్రామ ప్రజల సానుభూతి, ఆశీస్సులు ఉన్నాయి. దీనివల్ల నేను మళ్ళీ పంచాయతీకి నిలబడుతున్నాను. నన్ను గ్రామ ప్రజలందరూ నన్ను మెచ్చుకుని నిలబెట్టుకుంటున్నారు. ఈ ఓటింగ్లో నాంటూ ఏటా బలం చూపుతానని చేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. చేసిన పనులు చూసి గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను.